నరేష్ గారికి నేను అడ్డం పడిపోతున్నాను అండ్ వారు మాట్లాడతారు దిల్రాజ్ గారు హ్యాపీయెస్ట్ బర్త్డే హ్యాపీ అకేషన్ నాకు దిల్రాజ్ గారు ఫస్ట్ సినిమా గురించి చెప్పడం నరేష్ గారు ఇది నా డ్రీమ్ ఫిల్మ్ అండి మీరు ఒక అద్భుతమైన రోల్ చేస్తున్నారు కంగార్ రాజు మనం కలిసి చేయాలన్నారు నేను 30 డేస్ వర్క్ చేశాను 150 సినిమాలు అయినాయి నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి 15 ఏళ్లకు ఒక్కసారి ఇటువంటి సినిమా వస్తుంది నేను చెప్తున్నాను 100% మీకు రేరెస్ట్ ఆఫ్ రేర్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ హోల్సమ్ ఫిల్మ్ మెమరబుల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది తెలుగు చరిత్ర నేను ఇక్కడ ఈసారి చెప్తున్నాను నేను 100% చాలా సంతోషం ఎవరి గురించి మాట్లాడాలి శర్మా గురించి మాట్లాడాలా ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడాలా జయసుదక్క గురించి మాట్లాడాలా అనుపమ గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ ప్రత్యేకంగా దిల్రాజ్ గారికి డ్రీమ్ ఫిల్మే కాదు మరొక మెమరబుల్ ఫిల్మ్ అందించిన దిల్రాజ్ గారికి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను సంక్రాంతి సినిమా ఇది ప్రతి తెలుగువాడు గర్వించే సంక్రాంతి సినిమా ఇది అదేవిధంగా సోదరుడు సతీష్ డైరెక్టర్ అమేజింగ్ ప్లాట్ అమేజింగ్ స్క్రీన్ ప్లే అమేజింగ్ డైరెక్షన్ సమీర్ గారి గురించి చెప్పాలి విజువల్ పోయట్రీ తీశాడు ఆయన సమీర్ గారు అండ్ మిక్కీ జే మేయర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రతిసారి చెప్తుంటాను శతమానం భవతి అదే చెప్పారు కదా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ ప్రతి పెళ్ళిలో అదే ఉంటుంది అంతేకాదు ప్రతి సాంగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ శర్వానంద్ నేను కలిసి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశాం అందరి బంధుభయ్య ఇప్పటికే చెప్తుంటారు శర్వానంద్ దాస్ వంశీ చెప్పినట్టు హి హస్ కార్వ్డ్ హిస్ కెరియర్ ఇంటు అ డిఫరెంట్ హీరో ఇంటు అన్ యాక్టర్ టర్న్ హీరో హార్టీ కంగ్రాచులేషన్స్ గో అ లాంగ్ వే పేరు పేరున ఒక్కొక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ యూనిట్ పేరు పేరున ఒక్కొక్కరికి మరొక్కసారి దిల్రాజ్ గారు శతమానం భవతి యూనిట్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ సంక్రాంతి మరొక అద్భుతమైన సంక్రాంతిగా శతమానం భవతి మారుస్తుంది శతమానం భవతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు వాట్ అ సూపర్బ్ యాక్టర్ యు ఆర్ మిమ్మల్ని హీరోగా హీరోయిన్గా ఫాదర్గా కమీడియన్గా ఎన్ని రకాల పాత్రల్లో చూసామో మేము సో ఇందులో ఎలా చూడబోతున్నాము అని మేమందరం యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్నాము లెట్స్ వెయిట్ టిల్ సంక్రాంతి ఓకే సో ఇందాక విన్నటువంటి అదే సాంగ్ని పర్ఫామ్ చేయడానికి యశ్వంత్ డాన్స్ ట్రూప్ సిద్ధంగా ఉన్నారు మంచి ఊపుతో ఉండేటువంటి ఆ సాంగ్ని ఎంజాయ్ చేయడానికి మీరు రెడీయా శతమానం భవతిలోని 5వ పాట